ఒక సందర్భంలో మీరు ఏదో పెద్ద సినిమా అంజీ సినిమా చేస్తున్నప్పుడు అనుకుంటాను, ఒక సినిమా ఒక సినిమాని చాలా చిన్న చూపుతో చూశారు. ఆమో అదే అది అన్నపూర్ణ స్టూడియోలో నైట్స్ లైటింగ్ చేస్తున్నాం, పాట వినబడుతుంది, అలసిపోయాం, పొద్దున్నే పని చేస్తున్నాం. ఆ లైటింగ్ దగ్గర మా లైటింగ్ అయిపోయింది, ఆర్ట్ డిపార్ట్మెంట్ చుట్టుకి ఆకులు పెట్టాలి, అది బాగా టైం పడుతుంది, నిద్ర వస్తుంది అలా బయటకు వచ్చాయి. వస్తే అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంది, ఒక స్టేజ్ చేశారు, ఒక పంజాబీ గెటప్లో పిల్లడు ఉన్నాడు, సుచిత్ర అనే ఒక డాన్స్ మాస్టరు, హరియన్ మోల్ కెమెరామెన్, విజయభాస్కర్ గారు డైరెక్టర్, హరియన్ ఎల్బో గారు రైట్లో లైన్గా మూడు జూనియర్లు వేసి చైర్లకి లైట్ వేసి స్టేజ్ లైటింగ్ చేశాడు. అప్పుడు నాకు గర్వం, చిరంజీవి సినిమా కెమెరామెన్ నేను, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రొడ్యూసరు, ఇండియాలో బిగ్గెస్ట్ గ్రాఫిక్ సినిమా మేము ఇప్పుడు నేను మేము చేస్తున్నాం, ఒక చిన్న ప్రౌడ్. అలా అది ఒక బుల్లి సినిమా, అనగనగా అనే పాట కూడా అది ఆ సినిమా. వెళ్ళి ఆ దూరంగా నుంచి చూస్తున్నా షూటింగ్ అబ్జర్వ్ చేస్తున్నా. డైరెక్టర్ గారు ఇది ఓకేనా మీకు నా అమ్మాయి అడుగుతుంది మైక్లో, ఆయన ఏమంటున్నారు తిరిగి తెలియట్లేదు. మొత్తానికి ఏదో చిన్న చూపు, అంత పొగరు కాకపోతే వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ఒక నిమిషం వాళ్ళని చేసుకోవచ్చు కదా యాటిట్యూడ్ మనకి అయిపోయింది. వాళ్ళపై అక్కడిపోయి నేను మళ్ళీ వెళ్ళిపోయాను. ఆ సినిమాకి నేషనల్ అవార్డు, రామోజీరావు గారు ప్రొడ్యూసరు, విజయభాస్కర్ గారు కెమెరామెన్, గొప్ప సినిమా. అప్పుడు నాకు గాలి నువ్వే కావాలి, నువ్వే కావాలి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ ఒక్క ఇన్సిడెంట్ తర్వాత ఏ షూటింగ్కి ఏది జరుగుతున్నా ఒకవేళ నాకు వెళ్ళాలనుంటే దూరం నుంచి దూరం నుంచి దగ్గరికి వెళ్తాను, ఆ డైరెక్టర్ బెస్ట్ విషెస్ చెప్తాను, అవన్నీ చూస్తాను. ఆ కెమెరామెన్ ఏమైనా చేస్తే ఇది అది ఎందుకు చేసావు ఏంటని అడుగుతాను, ఒకవేళ అందులో నేను నేర్చుకొని ఆ రోజు నా కనువిప్పు ఆ సినిమాతో. సో సినిమా పెద్ద చిన్న కాదు, సక్సెస్ మ్యాటర్స్. అది అది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. అంటే ఎవరో చెప్పక్కర్లా, మనం మన సర్కమ్స్టెన్సే మనకు అన్నీ నేర్పుతాయి. నాకుండే టెంపర్మెంట్ కానీ ఇవన్నీ చిరంజీవి గారు, లేదబ్బాయి వద్దన అబ్బాయి, ఎక్స్క్యూజ్ మీన్ అబ్బాయి, ఓకే థ్యాంక్ యూ అని చెప్ప అని నేర్పేవారు. అలాగా నాతో నాకు దాసరాడారు కమాండ్, నీ పని నువ్వు నీ పని నువ్వు సక్రమంగా చేస్తే నువ్వు ఎవరికి భయపడద్దు, పని మీద చిత్తశుద్ధి నీ పని చేయి, నీకేం కాదు, మంచి షాట్ వస్తే మంచి ఫోటోగ్రఫీ వస్తే సిన్సియర్గా ఆ పని పట్ల ఉండు. రామానాయుడు గారు, రామానాయుడు గారు అబ్బాయి టైం అంటే టైం చోట, మిగతా అనవసరం, వాళ్ళు వస్తారు రారు, మాకు నువ్వు టైంకి వచ్చి కూర్చున్నావు అనుకో, నీకు అందరూ భయపడతారు, నువ్వు టైంకి వచ్చి కూర్చో, ఇలా అందరు నా అదృష్టం కొద్దీ నాకు దొరికిన హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మంచి, అరే ఎంజాయ్ చేయి వస్తుంది ఎందుకు టెన్షను, రాఘవేంద్రరావు సార్ సన్ లైట్ పోయింది సార్ 5 నిమిషం అప్ప వెయిట్ చేయి ఎందుకు టెన్షను, రేపు చేద్దాం, ఇది రాఘవేంద్రరావు ఎలాగ నువ్వే తీయాలి, నేనే స్టార్ట్ చెప్పాలి కదా, నేను ఓకే అంటే నీకు ఎందుకు టెన్షను, ఇలా అందరూ బెస్ట్ పీపుల్ నాకు, నాది నా అదృష్టం నిజంగా. అందరికీ నేను ఎంత ఇంతకాలం ఎందుకు రన్ ఉన్నానంటే నాకు ఇలాంటి పీపుల్ దగ్గర నుంచి వచ్చాను నేను. సో ఎక్కువ సక్సెస్ వచ్చినప్పుడు కళ్ళు కళ్ళు నెత్తికెక్కేలేదు, ఏమన్నా తేడా వచ్చినప్పుడు నేను కింద కుంగిపోవాలి, ఎప్పుడు ఒకలాగే ఉన్నాను. సో మై లక్ నిజంగా ఏదో అదృష్టం అంతే. ఇప్పుడు మీరు చేసిన కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి సార్, ఏం చేస్తున్నారు? ఠాగూర్ మధు బుజ్జిది ఒక సినిమా చేసిన, గోపి మల్లెని పేరు పెట్టలేదు, అది 20th May జూన్ 1st అన్నారు, అది ఒకటి చేస్తున్నాను. ఇది కాకుండా దిల్ రాజు గారు ప్రజెంట్స్లో బెక్కం వేణుగోపాల్, ఓకే ఓకే, అది అది చేస్తున్నాను. మేము సంవత్సరం నేను ఒక సినిమా లేకపోతే 2 సినిమాలు చేయలేను నేను, నాకు ప్రేతమైన ట్రావెల్ కావాలి సినిమాతో పాటు, గబ్బుకని ఇంకొక సినిమాకి వెళ్ళిపోయి అలా చేసేయలేను. ప్రాబ్లం సార్ 2 3 అంటే 3 అనేది సర్వకళ చేయలేను, చేయలేంటే కుదరదు, డేట్స్ అకామిడేట్ చేయను. ఒక సినిమా 3 నెలల సినిమా అంటే 6 నెలలు పడుతుంది నాకు, ఆ ముందు 2 నెలలు ట్రావెల్ చేస్తా కథ ఏంటి లొకేషన్లు అదని, సినిమా అయిపోయాక రిలీజ్ వరకు ఉంటాను నేను. ఓకే, తెలుగులో ఇప్పుడు ఇప్పుడు ఫలానా డైరెక్టర్తో చేయాలని ఇప్పుడు ఏమీ లేదంటారా కోరిక? ఇప్పుడున్న డైరెక్టర్ తెలుగులో ఎవరు? రాజమౌళి గారు, లేదు రాజమౌళి నేను ట్రావెల్ చేసాం, రాజమౌళి ఆఫ్టర్ మగధీర నాతో చేయాలి. రాజమౌళి ఎంత సంస్కారవంతుడో చెప్తా,